శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మొగలిచర్ల అవధతో మా అనుభవాలు శ్రీ దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర శ్రీమతి పవన్ నిర్మలా ప్రభావతి మా ఆధ్యాత్మిక జన్మ నిజమైన జీవిత ధ్యేయం స్వామివారిని మేము నమ్మటము మందిర నిర్మాణం పని జరుగుతుండటము స్వామివారు తరచూ మా ఇంటికి రావటం వెళ్ళటం కొందరికి ఆధ్యాత్మిక బోధ మరి కొందరికి చివాట్లు ఇలా జరుగుతుండడంలో కొందరు దొంగదాదాలు అమ్మవార్లు కూడా మాకు మందిరం కట్టించండి మేము తపస్సు చేస్తాం మాకు మీ పొలం ఇవ్వండి అంటూ సతాయించడం లాంటి చికాకులు వచ్చే వచ్చేవారందరికీ రాత్రి పగలు భోజన ఏర్పాట్లు వీటితో సతమతమైపోతున్నాము ఇది చాలాదన్నట్లు బంధువర్గంలో కొందరు మమ్మల్ని ఆ స్వామి వీళ్ళ మీద ఏ మత్తు మందు చల్లాడో ఆస్తంతా ఇలా తగలెట్టేశారు వీళ్ళిద్దరూ కొందరిని దీవించి కొందరిని తిట్టే స్వామి ఏం స్వామి మేము దిగంబరంగా వచ్చి కూర్చుంటాం మాకు వేళకు క్యారియర్లు పొలము మందిరము ఏర్పాటు చేస్తారా అని బాహ్యాటంగా ధ్వజమెత్తి మాట్లాడడము మా చెల్లెలు ఒక అమ్మాయి కాపురంలో దగ్గర బంధువులే కొందరు నిప్పులు పోసి ఆ అమ్మాయి మతి చెడి చిన్న బిడ్డతో సహా మా పుట్టింటికి తరిమివేయబడము ఆ బిడ్డను మేము పెంచమని అమ్మాయి మతిస్థిమత పడే వరకు తెచ్చుకోవటము ఆ పిల్ల పెంపకం విషయంలో కూడా బంధువర్గం ఈ చిన్నపిల్ల పెంపకము ఆ చెల్లెలు కాపురము ఈ స్వామివారి సేవ ఈ వచ్చే పోయే వారి సంతర్పణలతో అత్తగారి సేవ సరిగా చేయడం లేదు ఈవిడ అంటూ నన్ను విమర్శించడము ఈ విమర్శలకు కలతపడి నేను పాపను మరలా మా మిగతా చెల్లాయికి అప్పగించి రావడము ఇలా సమస్యల తోరణాలు తయారయ్యాయి అగ్ని పరీక్షల్లో అప్పుడే మా ఆడబడుచు ఒక ఆమె సంసారం అనుకుని చిక్కుల్లో పడి ఆవిడ భర్త పిల్లలు బాధ్యత కూడా మా మీద పడింది మా ఆడబడుచును ఆమె భర్తను స్వామివారి వద్దకు తీసుకెళ్ళగా ఆయన వాళ్ళకు హితోపదేశం చేశారు తర్వాత వాళ్ళ కాపురం చక్కబడింది మా చెల్లాయి విషయంలో మాత్రం పాపను తెల్లమ్మా అనేవారు మనసారా దీవించేవారు మా చెల్లాయి సమస్య సమస్యకు మాత్రం ఈ అమాయక తల్లికి త్వరలోనే ముక్తి ఉందమ్మా అనేవారు ఆ ముక్తి అనే మాట మేము కష్టాలు తీరడం కాపురం నిలబడటంగా భావించాం కానీ ఆ అమ్మాయి తర్వాత మరణించి జీవన్ ముక్తి పొందింది ఈ సమస్యల సంక్షోభాలు ఎన్ని ఉన్నా జబ్బుతో ఉన్న అత్తగారి విషయంలో లోటు రానిచ్చేదాన్ని కాదు ఒక వంట మనిషిని పెట్టుకునమని బంధువులు సలహా ఇచ్చారు మా దంపతుల నసేమిరా ఒప్పుకోలేదు వంట మనిషి ఉందన్న మరుక్షణం ఈ విమర్శించే బంధువులలోనే ముప్పాతికి మంది ఇక్కడే వచ్చి తిష్టవేసి మమ్మల్ని వేధించడం సాధించడం చేస్తారు వేళకు అన్నీ అమరిస్తే తిని తాగి సకల సౌకర్యాలు అనుభవిస్తూ స్వామివారితో మేము చేసే సత్సంగాన్ని కేవలం మెట్ట వేదాంతంగా అభివర్ణిస్తారు ఇవి కాక వంట మనుషుల్లో కొందరికి దొంగబుద్ధి అతివాచాలత ఆరా తీసి సంసారాల్లోకి చొచ్చుకు వచ్చే మనస్తత్వం ఉంటాయి అలాంటి వారితో అదనపు తలనొప్పి ఇంత చాకిరీ నేను ఒక్కరితనే చేసుకుంటున్నా నాకు భగవంతుడు తానై లోపల చేరాడో ఏమో అలసట బాధ కలిగేది కాదు ఇక వంట మనుషులు విమర్శలు తప్ప సానుభూతి లేని బంధువర్గం సాయం ఎందుకట స్వామివారికి అన్నీ తెలుసు శ్రీవారు మాత్రం నా ధర్మం నేను నిర్వహిస్తున్నాను నా కుటుంబం పట్ల సమాజం పట్ల గ్రామం పట్ల నా రుణం నేను తీర్చుకుంటున్నాను నాకున్న పరిస్థితులలో నా భార్యగా ప్రభావితి నాకు సర్వ విధాలా సహకరిస్తోంది ఇక నాకు ఒకరి విమర్శలు అవసరం లేదు లెక్క పెట్టను ఒకరి థ్యాంక్స్ అక్కర్లేదు కోరను అనేవారు అనేవారు స్వామివారితో చెప్పానుగా నేను స్త్రీని అంతటి ధీరోదాత్తత నాకు లేదు చాలా క్షోభపడేదాన్ని లోపల మందిర నిర్మాణానికి వెలిగండ్లు గ్రామవాసులు నయా పైసంత సాయం చేయలేదు అందుకేనేమో స్వామివారి మందిర మందిరం వరకు శ్రీవారు బుల్డోజర్తో రోడ్డు వేయించి వెలిగండ్ల వరకు వేద్దామనుకుని అటు బుల్డోజర్ తిప్పగానే అది చెడిపోయి నాటికి నేటికి అటువైపు రాళ్ళు ముళ్ళ బాటే తప్ప మంచి బాటంటూ లేకుండా పోయింది మందిర నిర్మాణం ముప్పాతికి వంతు పూర్తయింది స్వామివారు ప్రస్తుతం గర్భగుడి మెయిన్ మందిరం గదిలో ఆరు ఇంటూ నాలుగు అడుగుల పెద్ద సమాధి తయారు చేయించి దానిపై ఒక చెక్క వేసి తన మకాం ఆ గదికి మార్చారు పక్క వంటగదిలో నెలకు రెండు కిలోల బియ్యం ఒక కిలో పెసరపప్పు కలిపి పెడితే అవి తాను సమాధి నుండి లేచినప్పుడు కాసిని వండుకుని తినేవారు సరిగ్గా ఇప్పుడే జరిగింది ఆ దురదృష్టకర సంఘటన మా అత్తగారిని చూడడానికి మా బంధువు ఒక ఆవిడ వచ్చింది ఆ రోజే స్వామివారు మమ్మల్ని సాయంత్రం రమ్మని కబురంపారు ఆవిడకు మాకు వంట చేశాను అత్తగారికి అన్నీ అమర్చాను ఆవిడకు స్వామివారికి చూపిస్తాం రమ్మంటే ఇలాంటి స్వామిని చూడడానికి రాలేదు నాకు అవసరం లేదు అంది సరే మేము వచ్చేసరికి పొద్దుపోవచ్చు అన్నీ అమర్చాను మీరు భోజనాలు చేసి పడుకోండి మీరు ఏ పని చేయని అవసరం లేదు పని మనిషి మిగతా పనులు చూసుకుంటుంది అని చెప్పి మేమిద్దరం స్వామివారి వద్దకు వెళ్ళాం ఆ రోజు స్వామివారు చాలా ప్రశాంతంగా ఉన్నారు మరో లోకానికి చెందిన వ్యక్తుల తరచూ ఆయన కళ్ళు అర్ధనిమీలితాలు తేనె కళ్ళుగా మారుతున్నాయి మందిర నిర్మాణం సమాధి నిర్మాణం పూర్తయినట్లే ప్రహరీ గోడ అవుతోంది ఇక మీరు నేను కోరినప్పుడు నన్ను సజీవ సమాధి చేయండి ఈ సమాధిలో అన్నారు మేము ఉలిక్కిపడ్డాం బాధపడ్డాం మిమ్మల్ని సమాధిలో పెట్టి మా చేతులతో మేము సమాధి చేయడం మా వల్ల కాని పని అది హత్య అవుతుంది మీరు మా బిడ్డ మా తదనంతరం మీరు నిర్వాణం చెందాలే గాని మేము బ్రతికి ఉండి బిడ్డని స్వహస్తాలతో ప్రాణాలతో సమాధి చేయడం మాకు సాధ్యమయ్యే పని కాదు మీరు మమ్మల్ని అలా ఆజ్ఞాపించవద్దు అన్నాం శ్రీవారైతే వాదనకే దిగారు మీరు ఇంత తపస్సు చేసి లోకానికి ఏమీ చెప్పకుండా జీవసమాధి కావడం ఏమిటి అని అందుకు స్వామివారు ఈ శరీరానికి టైం అయిపోతుంది శరీరంతో పాటే సందేశాలు ఇవ్వనవసరం లేదు అలా కోరి ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం వాళ్ళు కోరినప్పుడు అంగీకరించి ఉండేవాడిని శరీర ధారణ లేకుండానే సందేశాలు ఇవ్వవచ్చు షిరిడి సాయిబాబా ఇప్పుడున్నాడా ఆయన ఆత్మ తపశ్శక్తి దేశ దేశాలు వ్యాపించి లేదా ఇలా తర్కం సాగింది చివరగా స్వామివారు నాకు కొద్ది నెలలు టైం ఉంది మీరు మనసు మార్చుకోకపోతే నేను నా పద్ధతిలో ప్రాణత్యాగం చేస్తాను అన్నారు మేము ఇంకేమీ చెప్పలేకపోయాం తర్వాత కాసేపు మేము నెచ్చుకు నొచ్చుకున్నామని తెలిసి స్వామివారు అద్భుతంగా వేదాంతం చెప్పారు మా మనసు కుదిరిపడింది రాత్రి తొమ్మిది గంటలకు మేము ఇంటికి వచ్చాము బండిలో ఇక ఇంట్లో పరిస్థితి భయానకంగా ఉంది మా అత్తగారు మేము వెళ్లే ముందు హాయిగా ఆవిడతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయాసపడుతున్నారు ఆవిడ మా అత్తగారిని కూర్చోబెట్టడం లేవదీయడం చేస్తూ మమ్మల్ని చూడగానే మీరు అలా వెళ్ళారో లేదో ఈవిడికి ఇలా ఆయాసం వచ్చేసింది అసలు మీకు ఇంట్లో ముసలావిడ ఉందన్న ధ్యాస ఉందా ఆవిడకు సేవ చేయాలని ఉందా ఎవరో స్వాముల వారికి సేవ అంటూ ఈవిడను నిర్లక్ష్యం చేశారు నేను మా అత్తగారికి ఎంత లేచి సేవలు చేశానో ఆస్తి సేవ చేసినా వస్తుంది చేయకున్నా వస్తుంది మీ బోటి వాళ్ళకు ఇక ఇక్కడ ఈవిడను క్షణం ఉంచడానికి వెళ్ళేదు రేపు నేను కనిగిరి వెళ్ళి అక్కడ ఈవిడ ఉండే ఏర్పాట్లు చేస్తాను అంది తీవ్రంగా శ్రీవారికి నాకు చాలా బాధ కలిగింది ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా ఆవిడ రెచ్చిపోయి తాను తన అత్తగారికి చేసిన అపూర్వ అద్భుత అనన్య సామాన్య సేవలు ఏకరవు పెడుతుంది శ్రీవారు నిగ్రహించుకుని కూర్చున్నాము నేను మాత్రం అత్తగారి పక్కన కూర్చొని మీకు ఇలా బాధ వస్తుందని తెలియదు మేము ఊహించలేదు ఇక మీదట ఆయన ఒక్కరూ వెళ్ళొస్తారు స్వామివారి వద్దకు నేను ఇంట్లోనే ఉంటాను మీరు ఇందాక భోజనం చేయలేదు అందరం భోజనం చేద్దామని చెప్పారు ఒకనొక బిగబట్టిన వాతావరణంలోనే భోజనాలు చేశాం కానీ ఆ వచ్చినావిడ బోధ ఫలితమో దైవమాయో అత్తగారు నేను ఇక్కడ నేనిక్కడ ఆయన ఆమె చెప్పినట్లు నేను కనిగిరి వెళతాను రేపు కారు తెప్పించు అంది దృఢంగా ఆ వచ్చిన ఆవిడ ఇంకా దృఢంగా ఆ మాట చెప్పింది మీరు వంట మనిషిని పెట్టుకోరు మా బోటు వాళ్ళం వచ్చి ఉండి సేవ చేసే అవకాశమూ లేదు మీరు పట్టించుకోరు ఇక ఇక ఈ ముసలావిడ చచ్చినా దిక్కుండదు అంది ఇక చేసేది లేక పడుకున్నాం శ్రీవారు నిద్రపోయారు నాకు నిద్ర పట్టలేదు పదిహేడు సంవత్సరాల ఉమ్మడి కుటుంబ జీవనంలో అందరి అవసరాలు తీరాకే మా ఇద్దరి అవసరాలను గురించి ఆలోచించేవాళ్ళం కూతుళ్ళు కొడుకుళ్ళు మనములు మనుమరాళ్ళు ఎవరొచ్చినా ముందస్తుగా వాళ్ళందరికీ అన్నీ అమర్చాక మాకు మా పిల్లలకు అనుకుని చేశాం అతి సాదా బట్టలు ఏ ఆడంబరలు నేని జీవన విధానం బిడ్డలు పుట్టిన రోజులు లాంటి వేడుకలు మాకంటూ ఒక ప్రత్యేకమైన ఆనందం ఆర్భాటం అనేవి లేకుండా చేశాం మా ఇద్దరిలోనే మా పిల్లలతోనే కొన్నంత తృప్తిని ఆనందాన్ని దుఃఖాన్ని సానుభూతిని మ్రింగుకోవడం అలవర్చుకున్నాం మా పుట్టింటివైపు వారెవరూ పట్టుమని పది రోజులు ఇక్కడ ఉండలేదు ఇప్పుడు అలా సమతూకం నిర్వహిస్తూ అత్తవారిల్లు అత్తవారి వైపు బంధువులే నావాళ్లుగా ఈ పాత ఇంటి అణు అణువులో మా దంపతులం అవమానాలు కష్టాలు కన్నీళ్ళు సంతోషాలు రచనలు సేవా కార్యక్రమాలు తాలూకు సత్కీర్తి పిల్లల్ని మా నుండి దూరంగా పంపి చదువులు చెప్పిస్తూ ఆ వియోగాన్ని భరిస్తూ ఈ ఇంటిని ఈ ఆస్తిని ఈ వ్యక్తులని ఒక గుప్పిటలా కర్తవ్య పాలన చేశాం అలాంటిది మాకు దైవం ప్రసాదించిన గురుసేవ తప్ప గురువు బోధ ఆచరించడం తప్ప ఆ గురువు దొంగ సాధువు కాడే మహనీయుడే ఇంతటి చాకిరీలోనూ అత్తగారిని నిర్లక్ష్యం చేయలేదే ఆవిడ అలా రెచ్చిపోవటము అత్తగారు తాను వెళ్తానటము ఇది అగ్నిపరీక్ష కదా మాకు కావాలని అపకీర్తి ఆపాదించడం కాదా మార్యా మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామిని ధ్యానించుకుంటూ నిద్రలేని ఆ రాత్రి అలా గడిచిపోయింది తెల్లవారి శ్రీవారు మరోమారు అత్తగారికి నచ్చజెప్పారు ఆవిడ ఒప్పుకోలేదు వచ్చిన ఆవిడ ఇవ్వలేదు శ్రీవారు వెళ్ళి కారు తీసుకువచ్చారు మరునాడు ఉదయం అత్తగారు ఆవిడ శ్రీవారు కారులో బయలుదేరారు కనిగిరికి అక్కడ ఆమెను వదిలి శ్రీవారు రాత్రికి వచ్చారు ఇద్దరికీ బాధగా ఉంది నేను అత్తగారు అభిప్రాయ భేదాలు ఉన్నా అప్పుడప్పుడు కీచలాటలు ఉన్నా అవి ఒక గంట రెండు గంటలో పదకొ గంటలో పదకొండు మంది పిల్లల తల్లి అయిన ఆవిడ జీవితంలో ఆటుపోట్లు తిని నన్ను తన పిల్లల్లో ఒకరిగా చూసుకుంది తిట్టినా పెట్టినా మరలా నేను నొచ్చుకుంటే నచ్చజెప్పుకునేది నేను అలాగే మాట తూలినా తగులాడినా పశ్చాత్తపడి ఆవిడ ఆవిడతో క్షమాపణలు చెప్పుకునేదాన్ని అసం ఆదర్శంగా సినిమాలలో చూపే అత్తాకోడళ్ళు అని గొప్పలు చెప్పుకోవటం కాకుండా ఉమ్మడి కుటుంబాలలో సహజీవనంలో ఉండే లోపాలు సర్దుబాట్లతో సంసారం గుట్టుచడకుండా ఇద్దరికిద్దరం సహజీవనం చేశాం తన బిడ్డల బాధ్యతలు నా బిడ్డల్ని వదులుకొని మరీ చేయటంతో ఆవిడ నా పట్ల నా సేవ పట్ల ఏనాడూ శంకపడలేదు మరి ఇలా జరగడం ఏమిటి చివరి రోజుల్లో మేము ఆమెను చూడలేదని నిందవేయడానికి కాదు ఆ రోజు ఏ పని సరిగా చేయలేకపోయాను స్వామివారి వద్దకు వెళ్ళాము ఇద్దరం ఈ మూడు రోజులలో జరిగినదంతా చెప్పాం శ్రీవారు మాత్రం సరే జరిగింది విధి అన్నారు నిర్లిప్తంగా నేను మాత్రం మా బంధువర్గం మీద ఈ సంఘటన మీద ఆవేశపడ్డాను స్వామివారు పసిపిల్లాడ్లా పక్కపక్క నవ్వారు వెన్నెల త్రుల్లిపడేలా ఎంతటి వెరితల్లివమ్మ ఆ వచ్చినావిడ నీ మిత్రువు నీ శత్రువు కాదు నీకు ఎంతటి బాధ్యత తనంత తానుగా వదిలించిందో నీకు అర్థం కాలేదు మరో రహస్యం తెలుసుకో తల్లి నీవు నిర్మలంగా చేసిన సేవకు ఏనాడూ చెదల పట్టదు ఇప్పుడు నింద వేశారని పడుతున్నావు ఈ బంధువులే నిన్ను కీర్తించే రోజు వస్తుంది నీ గుణం గుర్తించే రోజు వస్తుంది పెద్ద ఆవిడకు ఎక్కువ టైం లేదు నాలానే మృత్యువు పొంచి ఉంది ఆవిడ వెనకాల మీ మీద బాధ్యత పెట్టకుండా తరలించుకు వెళ్ళిందే ఆవిడ మీ పాలిట మిత్రువు పరోక్ష మిత్రువు అలా భావించండి మీ ఇద్దరికీ ఇది మరో జన్మ కొత్త జన్మ ఆధ్యాత్మిక జన్మ ఈరోజు నుండి మీ ఇన్నేళ్ల నిస్వార్థ సేవకు పరమార్థం అనుగొడబోతున్నది మీకు ఒక బంధం దైవం ఒక ప్లాన్ ప్రకారం తప్పించాడు ఎందుకో తెలుసా వీరికి బృహత్తర కార్యక్రమాలు చేపట్టాలి మీరు స్వేచ్ఛగా ఎన్నో సత్కార్యాలు చేయాలి మీరు దైవదత్త బిడ్డలుగా గుర్తించబడాలి దైవానికి సన్నిహితంగా మీరు రావాలి అందుకు మీకు పూర్తి స్వేచ్ఛ అవసరం బంధువర్గం మిమ్మల్ని విమర్శించ విమర్శించడంలో మునిగిపోని మీరు ముక్తి మార్గంలో సేవా మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవాలి స్వేచ్ఛగా బాధపడవద్దు దైవం చేసే ప్రతి పని వెనుక ఒక బృహత్తర ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక అమలుకు మీ ఇద్దరికీ దైవం ఈరోజు నుండి ఒక కొత్త మార్గం ఏర్పరిచాడు ఒక దుఃఖం ఒక సంతోషం ఒక కష్టం ఒక సుఖం ఈ అల తట్టుకుని స్థిరచిత్తం పొందే మన మానసిక స్థితికి మీరిక ఎదుగుతారు స్వామివారి కంఠస్వరం ఆగింది ఆ కంఠం నాకు మాలకొండ స్వామి కొండ గుహలోని ఎక్కువ ప్రతిధ్వనిలా వినిపించింది అందాక క్షోభపడుతున్న హృదయం శాంతించింది అంతేకాదు ఇక ఏ సంఘటనలకు బాధలకు భయాలకు చెలించకూడదన్న స్థిర నిర్ణయాన్నిచ్చింది మా దంపతుల జీవితంలో ఈ సంఘటన ఒక పెద్ద మలుపుగా మారి మా జీవిత గమనాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మరలించింది ఇక మర్నాటి నుండి స్వామివారి కోసం వచ్చే భక్తులు భగవన్నామం స్వామివారు రావటం వెళ్ళటం నిరంతర సత్సంగం మండవ మిశ్రుని ఇల్లుల ఈ పాత ఇల్లు భగవన్నామం భగవత్ చర్చలు భక్త బృందాలతో పునీతమై పావనమై ఇక్కడి ధూళి కూడా భగవత్ పాదరేణువులా మారిపోయింది మాకు మా భావనకు ఏ బంధువులు విమర్శించినా మా కార్యక్రమాలు అనూహ్యంగా సాగిపోతున్నాయి స్వామివారి వద్దకు ఎందరో ముముక్షువు దర్శనార్థం వస్తూనే ఉన్నారు ప్రఖ్యాత కవి పండితులు అష్టావధాని శతావధాన పాండిత్యం కలవారు వైష్ణవ మూర్తి భవించిన శ్రీ విక్రాల శేషాచార్యులు గారు వారి ధర్మపత్ని కవయిత్రి తిలకం కవయిత్రి తిలకం శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారులు స్వామివారి దర్శనార్థం వచ్చారు వారు స్వామివారితో మాకు అర్థం కాని ఎన్నో వేదాంత విషయాలు ప్రశ్నించారు స్వామివారు వాటన్నిటికీ సమాధానాలు చెప్పారు ఆ పుణ్య దంపతులు బండిలో తిరిగి వస్తూ మా దంపతులతో నాయన మీ పూర్వపుణ్య విశేషం వలన ఈ మహనీయుడు మీ బిడ్డగా మీ సేవలు అందుకుంటున్నాడు ఆయనది పరావిద్య మాది కేవలం పాండిత్యం ఆ జన్మ జన్మాంతరాల సంస్కారం తపస్సు ముందు మా పాండిత్యం కేవలం తృణప్రాయం ఆయన కారణజన్ముడు జీవన్ముక్తుడు ఏదో కొంత శరీరధారణ కొరవ ఉండి ఈ జన్మ తీసుకున్నాడే తప్ప ఇక జ్ఞాన జ్యోతిని లెక్కించటానికి తర్కించటానికి మనబోటి వారి జ్ఞానం చాలదు అని చెప్పారు ఇంటికి రాగానే శ్రీ విక్రాల శ్రీదేవమ్మ గారు స్వామివారిపై అసువుగా పంచరత్నాలు చెప్పి ఆ పద్యాలు వ్రాసి ఇచ్చింది ఆ పుణ్య దంపతులు వెళ్ళిపోయారు ఊరికి తర్వాత ఒకరోజు నాకు తేలు కుట్టింది పల్లెటూళ్ళలో తేళ్లు కుట్టడం పాములు తిరగాడడం పెద్ద విశేషమేమీ కాదు సంవత్సరంలో ఎన్నో మార్లు నాకు తేలు కుట్టడం పరిపాటి ఏ చొప్పవామిలోనో మట్టి కుప్పల్లోనో తేళ్లు ఉంటాయి అవి కుడతాయి ఒకటిన్నర రోజు బాధపడి తిరిగి మామూలు పనులు చేసుకోవడం అలవాటు పల్లెటూరులో అందరికీ ఇది అలవాటే అయితే ఇప్పుడు పుట్టిన కదా ప్రత్యేకం ఆశ్చర్యం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై